స్టైలిష్ స్టార్ యూత్ ఐకాన్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ రివ్యూ మనం ఇప్పుడు చూద్దాం. తగ్గేదేలే అంటున్న బన్నీ ఆర్యా ఆర్యా 2 మూవీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన మూడవ సినిమా పుష్ప ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, ధనుంజయ, ఫహద్, ఫాజిల్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. కాగా పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, పుష్పరాజ్ ఉంచుకున్న దాని కొడుకుగా ఇంటి పేరు కూడా లేకుండా సమాజంలో ఎన్నో అవమానాలు బాధలను ఎదుర్కొని కసితో పెరుగుతాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠాలో కూలివాడిగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్ తన ధైర్య సాహసాలతో ఆ ముఠా నాయకుడు కొండారెడ్డి అంటే అజయ్ ఘోష్కి పార్ట్నర్గా మారతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఎర్రచందనం సిండికేట్ హెడ్ మంగళం శ్రీను అంటే సునీల్ ని ఎదిరించి పుష్పరాజ్ తానే సిండికేట్ హెడ్గా రూపాంతరం చెందుతాడు. ఈ మధ్యలో శ్రీవల్లిని అంటే హీరోయిన్ రష్మిక మందన్న చూసి ప్రేమలో పడిన పుష్పరాజ్ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు, ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడు, అలాగే ఎర్రచందనం సిండికేట్ను గుప్పెట్లో పెట్టుకున్న పుష్పరాజ్ని టార్గెట్ చేసే వ్యక్తి ఎవరు, అసలు బన్వర్ సింగ్ షెకావత్ ఎవరైతే ఫహద్ ఫాజిల్తో పుష్పరాజ్కి వచ్చిన సమస్య ఏమిటి అనేది మిగతా కథ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ వచ్చేసి, తగ్గేదేలే అంటూ భారీ అంచనాలతో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ ఆ అంచనాలను తగ్గట్టుగానే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో మరియు గ్రాండ్ విజువల్స్లో ఏమాత్రం తగ్గలేదు. కథలోని మెయిన్ ఎమోషన్స్ను, బన్నీ పాత్రలోని షేడ్స్ను, రష్మిక మండానాతో సాగే లవ్ ట్రాక్ను, అలాగే అడవి నేపథ్యాన్ని, ఆ నేపథ్యంలోని ఎర్రచందనం మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ని, ఇలా సుకుమార్ ప్రతి పాత్రను ప్రతి ట్రాక్ను చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా బన్నీ పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి. ఇక పుష్పరాజ్ పాత్రకు అల్లు అర్జున్ ప్రాణం పోశారు. మునిపెన్నడూ చూడని విధంగా రఫ్ అండ్ టఫ్ మాస్ అవతార్లో బన్నీ అద్భుతంగా నటించాడు. నిజంగానే కుడిభుజం వంగిపోయినట్టు చాలా సహజంగా కనిపించాడు. బన్నీ రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అన్నట్టు శ్రీవల్లిగా రష్మిక మందన్న డీ గ్రామర్ లుక్లో కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. నటన పరంగానూ రష్మిక ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కింది. హీరోయిన్ సంబంధ చేసిన స్పెషల్ సాంగ్ థియేటర్స్లో విజిల్స్ వేయించింది. కీలక పాత్రలు నటించిన ఫహద్ ఫాజిల్ పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్గా బాగుంది. మంగళం శ్రీనిగా సునీల్ కొత్తగా కనిపించాడు. సునీల్ కెరీర్లో నిలిచిపోయే పాత్ర ఇది. దాక్షాయనిగా అనసూయ నటన కూడా బాగుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి, పుష్పరాజ్ పాత్ర కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా కథనం విషయంలో కథను మొదలు పెట్టడంలో మాత్రం సుకుమార్ చాలా స్లోగా ప్లేన్ను నడిపాడు. పాత్రల మధ్య ఎమోషన్స్ను బాగానే ఎస్టాబ్లిష్ చేసిన కొన్ని చోట్ల అవి మెలో డ్రామాలా అనిపిస్తాయి. దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవడం, పైగా మధ్య మధ్యలో ఆ పాత్రలను పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ వస్తూ ఉండడం, అలాగే అక్కడక్కడ కామెడీ కోసం పెట్టిన అనవసరమైన డిస్కషన్ కూడా సినిమా స్థాయికి తగ్గట్లేదు. ఇక సినిమాలో సెకండ్ హాఫ్ అయితే మరీ స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్న కొన్ని సన్నివేశాలు రొటీన్గానే సాగాయి. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిందనే విషయాన్ని పదే పదే గుర్తు చేసినట్లు స్మగ్లింగ్ సీన్స్నే ఎక్కువ పెట్టారు. పోలీసు నుంచి హీరో ఎదుర్కొనే అవరోధాలు, అటాకులు కూడా పూర్తి సినిమాటిక్గానే సాగాయి. అలాగే సెకండ్ పార్ట్పై ఆసక్తి తారా స్థాయికి తీసుకెళ్లే విధంగా ముగింపును కూడా ఇవ్వలేకపోయారు. పుష్పరాజ్ బన్వర్ సింగ్ మధ్య కాన్ఫ్లిక్ట్ కూడా ఇంకా బలంగా ఉండాల్సింది. సాంకేతిక విభాగం వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంది. దాకో దాకో మేక, శ్రీవల్లి, సామి, ఏ బిడ్డ ఇలా సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అయితే అన్ని సాంగ్స్లో కల్లా ఊ అంటావా ఊహో అంటావా పాట మాత్రం ప్రేక్షకులను ఇంకా బాగా అలరిస్తోంది. దేవి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఆయుపట్టుగా నిలిచింది. కుబా ప్రాజెక్ట్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఎంతో రియలిస్టిక్గా గ్రాండ్ విజువల్స్తో ప్రతి సీన్ను కుబా చాలా బ్యూటిఫుల్గా చూపించాడు. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ సినిమాలోని స్లో సీన్స్ను తగ్గించి ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని
నేషనల్ రేంజ్లో భారీగా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. రచయితగా తడబడిన దర్శకుడిగా మాత్రం సుకుమార్ బాగా ఆకట్టుకున్నాడు. తీర్పు వచ్చేసి ఫైనల్ తీర్పు వచ్చేసి తగ్గేదేలే అంటూ హై వోల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో డిఫరెంట్ షేడ్స్తో వచ్చిన పుష్పరాజ్ బాగానే ఆకట్టుకున్నాడు. బన్నీ ఫ్యాన్స్కి ఫుల్ కిక్ని ఇచ్చింది ఈ సినిమా. అలాగే ఇంట్రెస్ట్గా సాగే హీరో క్యారెక్టరైజేషన్ మరియు గ్రాండ్ విజువల్స్, లవ్ ట్రాక్, ఎర్రచందనం మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. కాకపోతే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, సెకండ్ పార్ట్పై ఆసక్తి తారాస్థాయికి తీసుకువెళ్ళగలిగే ముగింపు లేకపోవడం, ఇక కొన్ని సీన్స్ బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్గా ఆడియన్స్కి ఈ సినిమా యావరేజ్గా అనిపిస్తుంది, కానీ బన్నీ ఫ్యాన్స్కి మాత్రం మంచి అనుభూతిని ఇస్తోంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.